మళ్ళీ వచ్చేసిన నేను సిల్క్ సిల్క్ డిరెస్ చేసుకొని ఎందుకు వచ్చిందంటే మన ముందలు ఉన్నది అయితే ఫొట్టి మామూలు ఫొట్టి కాదు, అసలు ఆమె నరుము తిప్పితేనే మొత్తం అందరు ఫోరలు ఇక్కడ ఇక్కడ ఊగుతారు. ఎంత ఇంట్రడక్షన్ ఇస్తున్నారు కదా. అసలు ఈ సీతారామంలా మీ ముచ్చట ఎసంటిదో ముచ్చట వెటనీకి వచ్చినాం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం మన బుద్ధి అయితే లేదు. అదే అదే ఎందుకు మేడం అంటుంటారు మీరు? అంటే మంచి ఫీజుని ఎప్పుడైనా అట్లా చూసుకోవాలి మనం. వరుసలు కలుపుకొని ఎందుకు అనవసరంగా హర్ట్ చేసుకోవాలి? అయ్యో రషు, రష్మిక, రోష్, రష్ పిలవచ్చు కదా. మీకు రష్ కాదు మేడం, ఆల్రెడీగా ఇంట్లోనెట్లా మీ పేరే మార్చేసారు, రష్మిక అని పెట్టారు పెట్టారు. అయితే అందులో అంటే ఇట్లా ఇటువంటి స్టెప్లు ఉన్నాయి కదా, ఇంట్లో కథలు లేకుండా మంచిగా చక్కగా పోతున్నావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంట్లో కథలు లేరు కదా. ఈ కథలు అంత ఇట్లా ఇట్లా ఉండదు, అంత ఇట్లా కమ్మల మల్లేశుడే ఇదేంటిది. అవును, యాక్చువల్లీ గుల్గులు సీరియస్గా ఫుల్ అంటే రెబెల్గా అరుస్తూ అట్లాంటివి ఉంటుంది ఎక్కువ. అంటే గుల్గుల్ మ్యాప్ ఓపెనింగ్ చేసుకొని పోవాలనా? ఇది ఎక్కడ ఉంటుంది, అప్పుడు గూగుల్ కూడా లేదు కదా. మరి ఇప్పుడు ఎత్తుకుతున్నారు కదా కథ. కానీ అందుకే ఈ ఒక లెటర్ ఉంటుంది, లెటరు లెటర్ తోటి రామ్ని సీతని ఎలా వెతకాలి, ఎవరు వీళ్ళు, అది ఇది అర్థం చేసుకోవడమే ఫిల్మ్. మేము స్టోరీ రీఫోర్టింగ్ చేస్తాము, యాజ్ ఇన్ జస్ట్ నరేటింగ్ చేస్తాము. నరేటరా అంటే రీఫోర్టర్కు నరేటర్కి ఏంది తేడా? నరేటర్ అంటే ఇప్పుడు ఎవరు ఈ లెటర్ని డెలివర్ చేయాలి అన్నారు, సో ఎవరు ఎవరు అని నాకు తెలియదు, వీళ్ళు ఎవరు అని నాకు తెలియదు, బట్ డెలివర్ చేయాలి. సో ఐఎమ్ లైక్ సో బేసిక్లీ 20 ఇయర్స్ బ్యాక్ డెలివరీ చేయాల్సింది అవ్వాల్సింది. థ్యాంక్ యూ. అవ్వాల్సిన లెటర్ నా దగ్గర వచ్చింది, ఇప్పుడు నేను ఏదో ఒక పని నాకు ఇస్తే నేను చేయాల్సిందే. సో ద హోల్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ అండ్ ఫైండింగ్ దీస్ పీపుల్, యు నో, డూయింగ్ మై బిజినెస్. తిడుతున్నాడు కదా ఒక ఆయన, మళ్ళా గౌతమ్ మీనన్ సారా నీకు రామ్ అంటే ఎవరో తెలుసా అని బెదిరిస్తున్నాడు కదా. లేదండి, ఇంకో మేజర్ అంటున్నాడు కదా నువ్వేం తెలుసు అంటే అని వచ్చినావు బెదిరిస్తున్నాడు కదా. అవును, స్టోరీ చూడండి మీరు మొత్తం. బుద్ధరీల్ టైలరింగ్ వచ్చింది కదా, అందులో చూసినాము ఆల్రెడీ. ఇంత చూస్తే చాలు మొత్తం రాసేసుకుంటాం మేము. అవునా? మీరు ఇప్పటి వాళ్ళు, వాళ్ళేమో అప్పటి వాళ్ళు, 64 వాళ్ళు కలిసినరా లేదన్న ఒక్కటి అనుమానం. ఇది మీరు చేసిన స్టోరీయా? ట్రైలర్ తోటి బాగానే ఉంది, చాలా బాగుంది. మీరు స్టోరీ రైటింగ్ స్టార్ట్ చేయాలి. నువ్వు ఇందులోనేమో జత వేరే ఉన్నది కదా, డైరెక్టర్తో జత కట్టినావు ఇందులో. తరుణ్ భాస్కర్ అన్న ఆయనతో జత ఉన్నావు ఫుల్. అంటే మనం ఇద్దరు కలిసి ఒక గోల్లో ఒక జర్నీ చేస్తున్నాం, తరుణ్ గారు నేను. అంతేగాని అంటే డైరెక్టర్తో ర్యాఫే పెరిగి మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఓకే. డైరెక్టర్ గారు ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నారు, అసలు మమ్మల్ని తీసుకుంటారా లేదా అని అది అది ఒక చూడండి. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి అన్ని అయిపోయింది కదా. అవును, తమిళనాడు కొంచెం, కన్నడ, తమిళ, హిందీ. హిందీ వచ్చేసిందా? కొంచెం వచ్చేసింది. మనది అంటే తమిళనాడులోనే వస్తుంది కదా ఇప్పుడు రెండు భాషలలోనా? ఇప్పుడు మలయాళం, తమిళ్ అండ్ తెలుగు. అంటే సౌత్లో మొత్తం వచ్చేస్తుంది. అంటే నువ్వు టాఫ్లో ఉన్నావు ఇప్పుడు, మంచిగా బిర్జీ బిర్జీలు ఉన్నావు, 24 గంటలు సరిపోతుంది దానికి. మరి మీరు చెప్తే అట్లనే అనుకుంటా. 24 అవర్స్ నేను నిజంగా ఐ రియలీ విష్ ఒక్క రోజులో 36 అవర్స్ ఉండాల్సిందే. అవును, ఒకటి వాచ్ కొనుక్కో అసలుంటుంది. వద్దండి, కానీ నా టైం 36 అవర్స్ ఉంటే అందరూ 24 అవర్స్లో ఉంటారు కదా. అంటే అందరూ ఫాలోయింగ్ అవుతారులే నీకేం అంత సీన్. చూద్దాంలే, ఏరికైనా ఎంతనే వస్తాయి, ఇంటి సామాన్ అన్నీ వస్తాయి, నీకేం తక్కువ చెప్పు. అయ్యో, అందులోనే అరేంజ్మెంట్ చేస్తారు మేడం, మీకోసం ఏం ప్రాబ్లం లేదు. అక్కడ మీకు ఇంటీరియర్లో జిమ్ కూడా అరేంజ్ చేస్తాను అయితే ఫుల్ సెట్. కానీ కవసుకు నాలేక మంచిగా చెవు కోసుకుంటావు నువ్వు.
హౌస్ అంటే నీసు. శనివారం కూడా కోడి చికెన్ తింటావా? యాజ్ ఇన్ రోజు తినడానికి అంత కష్టం, ఏమేమి ఉంటుంది అని మనకు తెలియదు. మన అసిస్టెంట్, మన ఫిట్నెస్ న్యూట్రిషన్ డయటీషియన్ వాళ్ళందరూ ఏమిస్తారో అది ఒక కొంచెం కొంచెం తినేస్తాం అంతే. అయితే ఈ సినిమాలో డైలాగ్ ఉన్నది కదా, గతంలో కానీ ఇప్పుడు కానీ ఇంకా భవిష్యత్ కాలంలో కానీ రామ సీతం అనే పేరు ఎక్కడా ఉండదు అన్నట్టు. ఈ సికింద్రాబాద్, హైదరాబాద్, ఏది ఆదిలాబాద్ ఎక్కడ చూసినా రష్మిక మందమున్న అనే పేరు ఎక్కడ మందన్న అండి, మందన్న మందన్న ఇట్లా ఇట్లా వెళ్ళి మందన్న అక్కడ స్టక్ అయిపోయినా. అంటే మన దిక్కు కూడా ఎక్కడ ఉండదు, అది రెండు ఫేర్లు ఒక్కతాన కలిపినట్టున్నది. రష్మిక చాలండి, రష్మిక అని పిలవండి. వద్దు, మందమున్న అనేది కూడా మంచిది. మందన్న మరి అంటే ఇంత మందం ఎవరికి లేవు, అంటే ఫెయ్యంత మందం లేదు, ఖాళీ కందల వరకే ఉంచుంది. నువ్వు మంచిగా గుద్దితే అవతల పడతట్టు ఉంటావు నువ్వు. ఇప్పుడు ఇందులో ఎట్లయినా సెకండే కదా నువ్వు, మృణాల్ తర్వాత నువ్వు మృణాల్ ఆమెకి తెలుగు రాదు, ఎట్లయినా చూడదు మనం మళ్ళీ నేర్చుకుంటుంది ఇప్పుడు. నా కోసం అని నేర్చుకుంటుంది ఏమన్నారు, దిస్ గాయ్ ఈజ్ దిస్ గాయ్ అగ్రెసివ్ అని చూసినా. నువ్వే ధైర్యం చేసినావు నాతో మాట్లాడడానికి. దుల్కర్ సార్ అయితే వద్దు, ఆడు ఏందో మాట్లాడతాడు అంట, ఆ దుల్కర్ ను జిల్కర్ అని అంటున్నాడు. నాకెందుకు వచ్చిన లొల్లి అంట అని రాలేడు. అయ్యో నేను ఉన్నానుగా, నువ్వు ఉంటే నాకు ఇప్పుడు ఇద్దరం అంటే ఫక్క ఫక్క రాష్ట్రం కదా. చూడు నీ మెంటల్ దమాకి ఎంత పెద్దదో, ఆల్రెడీ తెలుగులో డబ్లింగ్ చెప్పుకుంటున్నావు. కొంతమంది అయితే ఓకే మీరు చెప్పించేయండి నో ప్రాబ్లం అంటారు. నాకు నాకు నేనే చేయాలి, అన్ని లాంగ్వేజ్ లో నేనే చేయాలి. అందుకే ప్రతిరోజు షూట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ క్లాసెస్ ఉంటుంది. ఒక హిందీ క్లాసెస్ తీసుకోవాలి, ఒక తమిళ క్లాసెస్ తీసుకోవాలి, ఒక ఇది ప్రతిరోజు చెప్తావా నేర్చుకుంటావా? నేర్చుకుంటున్నా. టీచర్లు అంటది అట్లా, మేము తీసుకోవాలంటాం. లేదు, నేను నేర్చుకోవాలి, డబ్బింగ్ చేయాలి, నేనే డబ్బింగ్ చేయాలి. సో చాలా పనులు ఉంటాయి. చూడు రే, ఇప్పటికి నేర్చుకుంటుంది. ఫైసల్ వచ్చినాయి, మనకు ఫేర్ వచ్చింది అంట, రిలాక్స్ అయితలేదు, ఊతు జర నిద్రలకే లేవుండి చేయాలి కదా మనం. అంటే ఆడియన్స్ మన కోసం వచ్చేటప్పుడు మన వాయిస్ ఉండాలి, మన ఫేస్ ఉండాలి, మన ఎఫర్ట్స్ ఉండాలి కదా. ఈ బ్యానర్ లో 2వ సినిమా కదా మీకు? అవునండి. అప్పుడున్న దోస్తాంతో ఇప్పుడు ఒప్పుకున్నావా? అప్పుడు దోస్తాన్ అయింది కదా దేవదాస్, దేవదాస్ అప్పుడు ఫర్షాన్ అయినందుకు ఇప్పుడు కలిసిండ్రా మళ్ళీ ఎట్లా ఒప్పి? అంటే క్యారెక్టర్ కి నేను తగ్గినట్టు ఉన్నాను, సో అందుకే ఇచ్చారు ఈ ఫిల్మ్. అంటున్నావు కదా నా సొంత ఫన్ మీద వచ్చింది, నేను రామన్ గురించి నాకెందుకు, రామన్ కాపాడనికి కాదు నా సొంత ఫన్లు కూడా కావాలంట. అంటే సినిమాలో అట్లా క్యారెక్టర్ అదే చెప్తున్నానండి, చాలా రూడ్ క్యారెక్టర్, ఇది చాలా మీన్ ఉంటుంది. నా వేరే వాళ్ళ పని నాకెందుకు, నా పని నేను చూసుకుంటున్నా, అట్లాంటి ఒక క్యారెక్టర్ ఇది. ముఖం మీద చెప్పేస్తాను, నువ్వు ఎవరైతే నన్ను నా పని అయినాక నేను ఇది, నాకు నాకు ఇది చేయాలి, నేను చేస్తున్నా, నువ్వెవడు ఎల్లలు ఎవడు అనకు, ఎవరు అను ఎవరు. ఓకే, అంటే క్యారెక్టర్ అట్లానే మాట్లాడుతుంది, క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అండి. ఇప్పుడు అప్పటి చరిత్రలోనేమో రాముల వారిని సీతమ్మని కలిపిందేమో హనుమంతుడు, ఇప్పుడేమో ఆఫరీన్ అయ్యేటట్టున్నాడు, రెండు ఆఫేర్ మీదే వచ్చినాయి. అవునండి, కొంచెం అట్లానే ఉంటుంది. కానీ దీని డీప్గా వెళ్ళాలంటే మన చూడాలి, చూడండి ఎంత సీరియస్, చూడండి ఎంత సీరియస్. వద్దు, నేను అది చూడదలుచుకోలేదు, నా మూడు మొత్తం ఉత్సాహం అన్నీ పోతాయి ఇప్పుడు. ఎందుకమ్మా ఇంత సీరియస్గా ఉన్నావు? నాకు ఈ రష్మిక కావాలి, అందులో ఆఫ్రిన్ ఇప్పుడు ఆమె బుక్కులు రాసి కోపంగా ఉన్నది ఆయన కదా. అయితే సలికి వనకలేవు అక్కడ మనకు అనుకునేదాంటగా బయట దేశం. అయ్యో నేను రష్యాకి వెళ్ళిన ఒక 2 డేస్ అంతే, చల్లి బోన్, ఈ బోన్స్ ఉంటాయి కదా బొక్కలు వరికినట్టు అవుతుంది, అంటే అంత పెయిన్ఫుల్ గా ఉండే. కానీ మనకు నడుస్తుంది కదా, ఆడ పోయినా కూడా గరం గరం ఫాన్.
లేదు అంత సీన్ లేదు అస్సలు. ఆల్రెడీ అంటే నేను ఇక్కడ మన అందరూ కూర్చోటప్పుడు చిల్ అవుదామంటే అక్కడ కూడా లేదు, కానీ యూ థింక్ రష్యలో వెళ్ళి అది చేసి అంత అవన్నీ చేయను కానీ, బట్ చాలా చాలా కోల్డ్ ఉండే. దాని తర్వాత వెనక వచ్చి వెన్ ఐ వాజ్ టాకింగ్ టు ద టీమ్ అందరూ కాశ్మీర్కి వెళ్ళినాం, అక్కడ చల్లి యునో తరుణ్ గారు వెళ్ళారు కాశ్మీర్లో షూటింగ్ చేయడానికి, కాశ్మీర్లో నువ్వు రావాల్సిందే అంతగా చల్లి అది ఇది అని చెప్పాను. పోయిండు శాంఫిల్కి అయినా పోయిండు, నాలుగు రోజులు ఉన్నాక ఓకే నేను వస్తాను అప్పుడు. లేదు లేదు, ఐ వాజ్ లైక్ ఎందుకు అంత. సో బేసిక్లీ అక్కడ పైప్స్లో వాటర్ లేదు, అక్కడ తినే ఫుడ్ కూడా అంత కోల్డ్గా అయిపోయేది, చాలా కష్టంలో షూట్ చేశారంట. సో ఐ వాజ్ లైక్ అమ్మా థ్యాంక్ గాడ్ నేను రష్యాలో షూట్ చేసి వచ్చిన, కాశ్మీర్కి వెళ్ళుంటే ఐ వుడ్ హావ్ డైడ్. దుల్కర్ డైరెక్టర్ చూసినా కలిసి చేసినా మీరు? దుల్కర్ గారు నేను ఈ ఫిల్మ్లో లేదు. ఉన్నింటి అంటుండే అమ్మాడి బాగున్నావు అంట. అంటే ఐ కుడెంట్ వర్క్ విత్ హిమ్ పర్సనలీ, కానీ ఐ వాంట్ టు వర్క్ విత్ డీక్యూ. సో బట్ ఐ హావ్ ఆల్వేస్ వాచ్డ్ హిస్ ఫిల్మ్స్ చాలా. హీస్ అ వెరీ గుడ్ ఎనర్జీ. సో వారితోటి పని చేయాలని నాకు ఉంది, కానీ ఇంకా ఈ స్టోరీ రాలే. ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి చూస్తారా మనమిద్దరు, మనం ఇద్దరు ఒక సినిమా చూస్తే మీరు చూస్తారా? అయ్యో చూసుడు కాదు, మళ్ళీ వచ్చి ముందుకు ముందే ఇంటర్వ్యూ చేస్తాను నేను. అవునా? అప్పుడు నువ్వే చెప్తావు దుల్కర్ సార్ హీ టెల్లింగ్ దట్. నేనైతే ట్రాన్స్లేటర్ అయితా, అది మాత్రం పక్కనే రావాలి, తొందరలో రావాలి. మీతో పని చేస్తే ఉంటది మినిమం. నాతో పని చేస్తారా ఒక ఫిల్మ్? నేను ఉన్నది, నేను అడిగితే బాగుండదు. మనకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా ఈ ఫర్ఫన్ చాన్ అందరికీ తెలియాలి. అసలు 54 అంటే నీకు ఇష్టమా? 54 54 నువ్వు పండుగ చేసుకుంటావు ఎందుకు? 54లో పండుగ చేసుకుంటావు ఎందుకు? 0504 ఏంటిదో చెప్పుకో. నీ పుట్టిన బర్త్డే నాడే నా పుట్టిన బర్త్డే. అవునా? రియల్? అరే హై ఫై. ఏప్రిల్ ఎవరినైనా ఫూల్ చేయొచ్చు కరెక్ట్ కదా? ఓహో, అందుకోసానికి అయిజయంతోళ్ళు మనం సెలెక్ట్ చేసుడు కూడా. నువ్వు ముచ్చట పెట్టు తెలుస్తుంది అంటే అబ్బా నేను ఎగిరి గంతేసిన. నాకు నిన్నటి సంధి నువ్వు అంటావు కదా అందులో, నేను చూస్తలేనని ఫుల్ఫ్ ఎక్కిపోతున్నావు కదా అంటావు, నేను కూడా నిన్నటి సంధి షేర్ ఎక్కిపోతున్నారు బాగా చెప్తారు. నిజం నిద్రలేదు అంటే ఈ కన్ను కూడా దొడ్డుగా మరి అంటే అబద్ధం చెప్పకు. అబద్ధము కన్నులు చెప్పాయి. కన్నులు ఎప్పుడు అబద్ధం చెప్పాయి. గట్లా మనకు ఒరుగులు కలిసినాయి అన్నట్టు ముచ్చట కూడా కుదిరింది మంచిగా. ఇంట్లో సీతారామంలా మొత్తం పాటలు ఎట్లున్నాయంటే 64ల రేడియో అవి సఫుల్లు అవి దొరకబట్టాలంటే లస్కెల్ లస్కెల్ కావాలి. ఇప్పుడు అవి ఏడాది షాఫ్లలో చూస్తే ఫెన్ డ్రైవ్లు తప్ప అవి లేనేలేవు. అసలుంటిది ఏడ దొరకబట్టిండ్రు అవి. అవి ఏమంటారు ఊనిక్ ఫీజులు అంటారా? యాంటిక్ ఫీజ్. యాంటిక్ ఫీజ్ అవి ఎట్లా దొరకబట్టిండ్రు అంటావు ఇంట్లో? నాకు అసలు ఈ ఫిల్మ్ని ఎలా బ్యాక్ ఇన్ ద డే చూపించినట్టు ఐ డోంట్ నో హౌ దే హావ్ డన్ ఇట్. అంటే ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే, ప్రతి ఒక్క లొకేషన్స్ చూస్తే అలానే షూట్ చేశారు. అంటే యాంటిక్ పీసెస్ ఇప్పుడు మనము రష్యాలో షూట్ చేస్తే కూడా లొకేషన్స్ వెళ్ళేటప్పుడు ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ అ గ్రాండ్ యాంటిక్ పీస్. సో ఇక్కడ ఎలా దొరికింది లొకేషన్స్, ఎలా ఈ బ్యాక్గ్రౌండ్ సెట్ చేశారని నాకే ఒక మైండ్ బ్లోయింగ్ థాట్ అది. ఎందుకంటే చాలా కష్టం. ఇప్పుడు మనం 22లో ఉన్నాం. ఇవన్నీ సఫన మేడమే చూసుకుంటా? ఐ యా ఇట్ మస్ట్ బి లైక్ దే హ్యావ్ అ టీమ్ కదా, దే హ్యావ్ ద హోల్ టీమ్ టు డూ దిస్. కానీ ఇంత కన్విన్సింగ్గా చేయాలంటే చాలా కష్టం, దట్ టు ఇన్ దిస్ మోడర్న్ ఏజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆల్రెడీ యునో అంత ఎఫర్ట్ పెట్టి అంత కన్విన్సింగ్గా తీశారు. అండ్ ఆల్సో ఆర్టిస్టులు బట్లు, ఆర్టిస్టులు లుక్,
అన్నీ మారిపోయింది ఈ ఫిల్మ్లో. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. నేను కూడా సినిమా చూడాలని యునో వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నేను డబ్బింగ్ చేసినా కానీ నా సీన్స్ మాత్రమే చూసా డబ్బింగ్లో. సో ఐ కుడెంట్ సీ ద హోల్ ఫిల్మ్. ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు ఓ ఎట్లా ఉంటుందా అనిపిస్తుంది. సో ఇప్పుడు సినిమాలో వెయిటింగ్ ఫన్ చేసిన వాళ్ళు అందరి అంటే అందరితో ముచ్చట పెట్టలేం కదా. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఇషాలా, ఇషాల్ మీరు చెప్పండి. ఇషాల్ ఇషాల్ ఇషాలా, ఓకే ఇషాల్ గారు చూడండి. ఆయనది ఇంగ్లీష్లో రెండు మూడు ముచ్చట్లు విన్నా నేను. మన సిరివెన్నెల సార్ గురించి కూడా గొప్పగా చెప్పింది. ఆయన రాసిన పాట అంటే ఎవరైనా పాడితే దాన్ని ఏదో మేలు కాబట్టి మేలు వెర్షన్ వాడాలనుకుంటా, కానీ రెండు వెర్షన్లు వాడాలనిపిస్తుంది అంత ముద్దుగా ఉన్నది. అవునా, మీరు పాడండి. పాడతాగు అసలు పోతే ఏమనుకో రాగం దీసుడు అయితే నాతో కదా అది ఎట్టో పోతుంది. 2/4 లో 32 అయింది. తర్వాత ఎందుకు వచ్చిన లొల్లి పాటకాడి నుంచి పెడతా. కానున్న కళ్యాణం ఏమన్నది స్వయం వరం మనోహరం, రానున్న వైభోగం ఎటువంటిది అనుక్షణం మరో వరం. అన్న అంటే అనుంచి రాదు. పాడతారా? పాడుతున్నా కదా. అంటే ప్రొఫెషనల్ గా పాడతారా? కాదు కాదు, అంతే. ఎందుకు పాడరు? రాగావన్నీ కరెక్ట్ గా ఉంది కదా. నువ్వు రికమెండేషన్ చేయొచ్చు కదా. నేను చేస్తా, పక్కా చేస్తా. లోకల్ కార్డ్స్ నాయి కూడా ముద్దుగానే ఉంటాయి చూడండి ఇషాల్ గారు. మీ లోకల్ కార్డ్స్ బాగానే ఉంటాయి. ఇషాల్ గారు ముందు తెలిసి ఉంటే పాడిపిస్తుండే. ఇషాల్ గారు లోకల్ కోచ్ ఆయన చెప్తున్నాడు ఇవి సామాన్లు కూడా ఇలా సినిమాలో వాడినట్టే ఒక్కటి కూడా 64 లో ఏవైతే ఉన్నాయో ఈ డుమ్ అన్ని తోలివి ఇటువంటి డఫ్లే కొట్టిపించినమంటాను అంటున్నాడు. నీకు ఎరకనా ఈ ముచ్చట? అంటే నాకు సాంగ్ వినేటప్పుడు బ్యూటిఫుల్గా ఉందండి. నేనైతే 3 సాంగ్లు అంటే సిచ్యువేషన్ తగ్గినట్టు ఆ ఫీలింగ్ ఇస్తుంది. ఆ ఫిల్మ్ ఈ ట్రైలర్ చూసేటప్పుడు సాంగ్స్ చూసేటప్పుడు ఎంత హాయి, ఎంత ఈజీ, ఎంత ప్రశాంతంగా ఆ ఫీలింగ్ ఉంది. సో అదొక్కటి కన్వే అయింది. సో సార్ని ఎప్పుడు కలవలేదు నేను, బట్ లుక్స్ లైక్ హీఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్ విత్ ద మ్యూజిక్. సో ఐఎమ్ హోపింగ్, అంటే కొన్ని సాంగ్లు ఫిల్మ్లో చూసేటప్పుడు ఆ ఫీలింగే వేరే ఉంటుంది కదా. సో ఇలాంటి సాంగ్స్ ఇచ్చేటప్పుడు ఐఎమ్ థింకింగ్ ఫిల్మ్లో చూసేటప్పుడు ఇంకా అది ఎన్హాన్స్ అవుతుంది, అందరికీ యూనో ఆ ఫీలింగ్ హార్ట్ లోపల టచ్ అవుతుంది అని ఐ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. అన్ని షోల కాడికి వెళ్ళి ఇట్లా పోకుండా గుండె దాకా పోతుంది, ఫుల్ టచ్ అయిపోతుంది. మంచి టేస్ట్. ఇప్పుడు ఇషాల్ అన్న అట్లనే ఇచ్చిండు. సీతారామ శాస్త్రి సార్ ఎక్కడున్నాడో పైలోకంలో నిజంగా సార్ పాదాభివందనము. అంత మంచి లిరిక్స్కి ఇచ్చిండు డైరెక్టర్ సార్. ఇబ్బంది పెట్టిందా నిన్నేమన్నా? అస్సలు లేదు, పాపం నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే అను సార్ ఇక్కడ ఏదైనా స్పీకర్ ఉందా, ఇక్కడ ఏదైనా చైర్ ఉందా ఏం చూడరు. అసలు దడబడ హిల్ బి రన్నింగ్ అరౌండ్. సో నేను అంటుంటా సార్ ఒక 1 పీస్లో రిటర్న్ అవ్వాలి మీరు కాశ్మీర్ నుంచి రష్యా నుంచి, ఒక్క పీస్లో రండి, డోంట్ బ్రేక్ యువర్ బోన్స్ అంట. సో ఐ థింక్ హీఈస్ వన్ వెరీ హార్డ్ వర్కింగ్ మ్యాన్. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి లొకేషన్లో ఇలాంటి స్టోరీ చెప్పాలంటే అంత ఇంత గ్రాండ్ స్టోరీ చెప్పాలంటే చాలా కష్టం. అదో ఈ కోవిడ్ వల్ల ఇంకా స్ట్రగ్లింగ్ అయిపోయింది. సో ఐ థింక్ ఇలాంటి సిచ్యువేషన్స్ మొత్తం ఫేస్ చేసి బయటకు వచ్చి హీస్ గివెన్ అస్ సచ్ ట్రైలర్, హీస్ గివెన్ అస్ సచ్ సాంగ్స్ అంటే హీస్ ఓన్లీ హార్డ్ వర్కింగ్. సో థాంక్స్ రాఘవ్ ఫోడే అన్న, మంచిగా ఇచ్చినావు నువ్వు సార్. అంటే అన్న తీసిన సినిమాలు అన్నీ చూసినాను. యాజ్ ఇన్ some of them, but my working experience with him has been ante extremely new because sometimes kada oka situation untadi that manamu full intense scene chestuntam, full focus ga pettu you know focus ga concentrate chestuntam, kani suddenly cut anadantaru
ఒక సడన్ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఐఎమ్ లైక్ సార్ డోంట్ స్క్రీమ్ ఇట్స్ ఓకే. అంటే షార్ట్స్ ఫుల్గా నచ్చితే గాట్ అంటారు, ఫుల్ లౌడ్ స్క్రీమింగ్ ఆన్ ద మైక్ అండ్ ద స్పీకర్ ఇస్ రైట్ హియర్. వీఆర్ లైక్ అమ్మా ఇట్స్ ఓకే, వీ నో యూఆర్ హ్యాపీ. అండ్ ఇఫ్ హీ డజంట్ లైక్ ద వన్ షార్ట్ ఐ బి లైక్ కట్ వన్ మోర్ అంటారు ఫుల్ లౌడ్గా. అమ్మా అసలు సార్ సార్కి వెళ్ళి చెప్తుంటారు సార్ నా హార్ట్ ఆల్రెడీ వీక్ సార్ కొంచెం చూసుకోండి, ఇది నా లాస్ట్ ఫిల్మ్ అవ్వకూడదు అనేసి. కండబలం ఉంది కానీ గుండెబలం లేదు సార్ కొంచెం సార్ వీక్ ఇక్కడ. అయితే ఇంట్లో ఒక్కరు కాదు, ఆల్రెడీగా డైరెక్టర్లు ఇద్దరు, మళ్ళా సుమంత్ సార్ ఉన్నాడు, ఆయన కూడా మేజరే ఉన్నాడు, మళ్ళా ఆర్మీ కదా సార్ కూడా ఒక్క హీరో కాదు, ముగ్గురు డైరెక్టర్లు. రాఘవ ఫోడ్ అన్నతోని ఇప్పుడు తరుణ్ భాస్కర్ అన్న ఒక వేషము, గౌతమ్ మీనన్ సార్ ఒక వేషము, మొత్తం అందరిని తెచ్చి పెట్టిండు. మొత్తం ఇది ఫ్యాన్ స్టార్ మూవీ అయిపోయింది. అవునండి, యా ఫోర్ షో. ఎందుకంటే నేను ప్రతిరోజు వెళ్ళేటప్పుడు ఐ వుడ్ సీ సమ్వన్ న్యూ. అంటే వన్స్ ఐ వాజ్ వర్కింగ్ విత్ సుమన్ సార్ అండ్ దెన్ వన్స్ ఐ వాజ్ వర్కింగ్ విత్ వెనల్ కిషోర్ అండ్ వన్స్ ఐ వాజ్ వర్కింగ్ విత్ అరుణ్. సో ఐ వాజ్ లైక్ అందరూ ఇక్కడే ఉన్నారు, ఇంకొక ఫిల్మ్ చేసి వచ్చేటప్పుడు ఐ వాజ్ వర్కింగ్ విత్ యూ, ఈ ఫిల్మ్లో కూడా ఉన్నారు. సో ఇట్ వాజ్ లైక్ దాట్. బట్ ఇట్స్ ఫన్ వెన్ మనం అందరూ ఒకే ఇండస్ట్రీ కదా, ఒకే ఫ్యామిలీ లాగా. సో మనం అందరూ ఒక్కొక్కరిని వి కీప్ సీయింగ్ ఈచ్ అదర్. సో ఇట్స్ రియలీ స్పెషల్ దట్ వే. చాలా పెద్దదైపోయింది, ఇది చిన్నది కాదు, ఇప్పుడు చాలా పెద్దదైంది. ఇంతమంది డైరెక్టర్లు, కామెడీ డైరెక్టర్లు అంత పెద్ద పెద్దలో నొప్పిచ్చిండు రాఘవ ఫోడ్ అన్న. థ్యాంక్స్ కన్నా ఇంత మంచి ఒక నువ్వే చెప్పా. అది ఏం మూవీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో, ఏం మనీ ఇది ఏమంటారు, క్లాసిక్ క్లాసిక్ క్లాసిక్. ఇంత తిఫల పడి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ క్లాసిక్ ఫిల్మ్ అంటారా? ఎస్, ఇది అయితే చూడు ఐరస్ వచ్చినట్టు. నీ తర్వాత నేను ఏదైనా చెప్పాలంటే మాకేడొస్తుంది చెప్పు. అయినా మమ్మల్ని చూస్తే అట్లుండదు కదా, అసలు ఏం చెప్పింది అనేది చూస్తా. నీకు లైకులు షేర్లు కామెంటింగ్లు వేరే, నీ ప్రపంచం వేరే. అయ్యో అయ్యో, ఈ జన్మలో మాకు సాధ్యం కాదు అది. చుమ్మా అబద్ధం మళ్ళీ ఏదైతుంది చూడు. ఇప్పుడే మెచ్చుకున్నావు పాట చూడండి. ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పండి, నేను ఏదో ఒకటి చెప్తా, చూద్దాం ఎవరికి ఎక్కువ లైక్స్ ఎవరికి ఎక్కువ షేర్స్ వస్తుంది. ఏమి లేదు, ట్యాగింగ్ చేస్తే చాలు. కానీ అయితే పొట్టితోని ముచ్చట పెట్టినాము. సీతారామం సినిమా ఆగస్టు 5 నాడు వస్తున్నది. ఇందులో ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు, కామెడియన్స్, షాన్ ఉన్నది ఇందులో సామాను. అఫర్ది 64 సామాన్లు అవన్నీ తెచ్చి పెట్టి తిఫల పడి ఐ జయంతి ఫ్రోడస్ కెన్లా మంచి ఆంటికి ఫీజు వస్తున్నది. మీరు అందరూ ఆగస్టు 5 టాకీస్లకు పోయి భుజం ఎట్లా చేసింది, సల్మానం సార్ ఎట్లా చేసిండు, ఇంకా మురణాలు ఎట్లా చేసింది, ఇవన్నీ మీరు చెప్పాలి 5 చూడండి. మరి నువ్వు కూడా చెప్పు అందరికీ. చాలా బాగా చెప్పారు మీరు, అన్ని టచ్ చేశారు, అన్ని డీటెయిల్స్ పెట్టారు, వెల్ డన్. మంచిగా వచ్చింది, చాలా మాట్లాడినందుకు. అయ్యో నువ్వు నడమన్నావు నేను కొనక. బాయ్ బాయ్ కేర్ టేకర్. ఓకే ఆర్ అని అడిగిన చెప్పు. ఓకే ఓకే బాయ్ బాయ్. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi annokandi.